ఓకే ఇప్పుడు మనం డిష్ వాషర్ దగ్గరికి వచ్చేసాం. ఇది డిష్ వాషర్ అన్నమాట. నేను వచ్చేసి బాష్ కంపెనీ డిష్ వాషర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు మీకు అన్ని చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఓకే స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ అన్నమాట. ఫస్ట్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఇంటెన్సివ్ కూడా ఇవన్నీ చూపిస్తుంది కదా. ఓకే ఇవన్నీ వదిలేయండి. ఫస్ట్ నేను వీటి కోసం చూపిస్తాను. ఇక్కడ బారియో ఎకో అంటే ఏంటంటే ఇది మనకి వాటర్ సేవ్ చేస్తుంది, అట్లాగే ఎనర్జీ కూడా సేవ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి హాఫ్ లోడ్. మనం ఎప్పుడైతే ఫుల్ కంప్లీట్గా డిష్ వాషర్ లోడ్ చేసేయకుండా ఓన్లీ హాఫ్ లోడే చేస్తాం కదా, అన్నిసార్లు ఎక్కువ గిన్నెలు ఉండవు, కొంచెం తక్కువ గిన్నెలు ఉంటే కనుక మనం హాఫ్ లోడ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా డ్రై అన్నమాట. అంటే మనకి ఇంకా ఎక్స్ట్రాగా డ్రై కావాలంటే ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవచ్చు. ఓకే నౌ కమింగ్ టు దిస్ వన్. ఇది ఇంటెన్సివ్ కడాయి అన్నమాట. ఇంటెన్సివ్ కడాయి అంటే ఏంటంటే ఆల్ పాట్స్, ఓకే నెక్స్ట్ కడాయిస్ ఉంటాయి కదా, డీప్ ఫ్రై చేసిన కడాయిస్ అన్న, కర్రీ వండిన కడాయిస్, కుక్కర్స్ ఇలాంటి పెద్ద పెద్దవి డీప్గా మనం కుక్ చేసేసి ఫిష్ కర్రీ, చికెన్ లేదంటే వెజ్లోనే వెజ్ బిర్యానీ అట్లా చేసేసిన కడాయిస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇంటెన్సివ్ కడాయి ఆప్షన్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్రెస్ స్పార్కిల్ అంటే ఏంటంటే ఫాస్ట్గా క్విక్గా వాష్ చేసేసేవి. అంటే లైక్ ఇప్పుడు మన ప్లేట్లో ఓన్లీ దోశ ఒకటే తిన్నాం, ఇడ్లీ ఒకటే తిన్నాం, ఓకే ఇలా సింపుల్గా అంటే స్నాక్స్ తిన్నాం, జస్ట్ ప్లేట్లో ఏమీ లేదు, కానీ మనకి అది వాష్ చేయాలి అంటే ఎక్స్ప్రెస్ స్పార్కిల్ అన్నమాట. ఇది మనకి టైం చాలా తక్కువసేపు తీసుకుంటుంది. ఎక్స్ప్రెస్ స్పార్కిల్ చేసి మనకి మన వెజల్స్ అనేవి బయటకి ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఆటో అన్నమాట. ఈ ఆటోలో ఏమవుతుందంటే అన్ని రకాలు, ఇప్పుడు ఇందాక నేను మీకు లాస్ట్లో పెట్టి చూపిస్తాను, ఇది అన్ని రకాలు క్లీన్ చేస్తుంది అన్నమాట. లైక్ ప్లాస్టిక్ అయినివ్వండి, లేదంటే మీకు అల్యూమినియం అయినండి, స్టీల్ అవనివ్వండి, లేదంటే సిరమిక్ అయినివ్వండి, స్పూన్స్ ఏదైనా సరే ఆటోలో అన్ని రకాలు మిక్స్ చేసి మనం ఆటోలో పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఎకో అని ఉంది కదా, ఎకోలో ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఎకో అని చెప్పాను కదా, ఎకో ఏంటంటే మనకి అన్ని రకాల సాలిడ్ మిక్స్ అన్నమాట. అన్ని రకాల గిన్నెల్ని కూడా లో ఎనర్జీ తీసుకుంటూ ఎనర్జీ సేవ్ చేస్తూ మనకి ఎకో వాష్ చేస్తుంది. క్విక్ అంటే ఏంటంటే క్విక్గా వాష్ అయిపోవాలి, ఓకే మనకి ఫాస్ట్గా వాష్ అయిపోవాలి. సో ఇది టైం తక్కువ తీసుకుంటుంది, అలాగే ఎనర్జీ తక్కువ తీసుకుంటుంది, వాటర్ తక్కువ తీసుకుంటుంది, కానీ క్విక్గా మనకి వాష్ చేసేస్తుంది అన్నమాట.
ప్రీ రిన్స్ ఆప్షన్ ఏంటంటే మనం లైక్ పాల్ గిన్నె పెట్టాం, రైస్ గిన్నె పెట్టాం, అప్పుడు అవన్నీ కూడా మనకి ఆ వెజల్స్ అన్నిటినీ కూడా ఫస్ట్ నానబెడుతుంది అన్నమాట. మనకి డ్రై అయిపోతూ ఉంటాయి కదా బయట ఉంచేసి, వాటిని ఇది నానబెడుతుంది. ఇది ఒక 15 మినిట్స్ వర్క్ అనమాట ఈ ప్రీ రిన్స్ అనేది. ప్రీ రిన్స్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నానబెట్టాలి అని ఉంటే కనుక ఫస్ట్ మనం ప్రీ రిన్స్ సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ హవర్ ప్లస్ మైనస్ ఇచ్చారు. ఇదేంటంటే మనకి ఇంతసేపట్లో మనకి ఆన్ అవ్వాలి. ఓకే, లైక్ చూడండి, నాకు ఇప్పుడు 12 మినిట్స్ తర్వాత ఇది ఆన్ అవ్వాలని పెట్టుకున్నా ఇక్కడ నేను. 12 మినిట్స్ తర్వాత ఇది ఏమవుతుందంటే నాకు ఆటోమేటిక్గా ఇది వర్క్ అయిపోతూ ఉంటుందన్నమాట. నాకు 12 మినిట్స్ వద్దు. ఒకవేళ మనకి టైం రెడ్యూస్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మనం ఇట్లాగా సెట్ చేసుకోవచ్చు, 9 మినిట్స్ తర్వాత నువ్వు స్టార్ట్ అవ్వు అని మనకి మనం దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అది 9 మినిట్స్ తర్వాత మన కోసం వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ట్ హోల్డ్ బటన్ ఇచ్చారు. లైక్ నేను ఇంటెన్సివ్ కడాయిలో ఉంది కదా, నేను ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసేసాను అనుకుందాం. స్టార్ట్ చేసేసా, ఇప్పుడు నాకు ఇంటెన్సివ్ కడాయి వద్దు, మరి నాకు ఆటో కావాలి. ఆటో కావాలంటే ఏం చేయాలంటే స్టార్ట్ హోల్డ్ బటన్ ఒక 3 సెకండ్స్ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 00కి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు నేను ఆటో సెలెక్ట్ చేశాను. చూడండి, ఆటోకి ఇప్పుడు మారిపోయి 1 hour 25 minutes చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఆటోలో పెట్టుకున్నాను, 1 hour 25 minutes చూపించింది కదా. ఇప్పుడు నాకు ఆఫ్కోర్స్ వారియో ఈకో కావాలి, అంటే లైక్ నాకు వాటర్ సేవ్ చేయాలి, అట్లాగే ఎనర్జీ కూడా సేవ్ చేయాలి. సో నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, ఆటో క్లిక్ చేశాను, ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను వచ్చేసి స్టార్ట్ నొక్కుతా. స్టార్ట్ నొక్కితే ఏమైందంటే చూడండి, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత చూపిస్తుంది, 2 hours 45 minutes చూపిస్తుంది. ఎందుకంటే అది మనకి ఎనర్జీ సేవ్ చేస్తుంది, వాటర్ సేవ్ చేస్తుంది, ఆటోలో ఉంది కాబట్టి 2 hours 45 minutes చూపిస్తుంది. మళ్ళీ నాకు ఇది వద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రీసెట్ నొక్కి మళ్ళీ ఇప్పుడు ఆటోలో ఉంది కదా, మళ్ళీ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసి ఆటోలో పెట్టి మనం ఇప్పుడు ఎక్స్ట్రా డ్రై ఆప్షన్ పెట్టాం. ఇప్పుడు చూడండి, 1 hour 40 minutes చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే అన్ని రకాలు కలిపి వాష్ చేసేస్తుంది, నెక్స్ట్ ఎక్స్ట్రాగా డ్రై చేసేస్తుంది మనకి. ఇంకా మనం వాష్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇది ఆటో. ఓకే, ఇప్పుడు మనం నేను దీన్ని కూడా స్టార్ట్ నొక్కేస్తున్నా. ఇక్కడ చూడండి, నాకు రీఫిల్ రిన్సైడ్ అని చూపిస్తుంది, అంటే లోపల రిన్సైడ్ మీకు అయిపోయిందని చూపిస్తుంది. ఇక్కడ మనకు ఒకవేళ వాటర్ సఫిషియెంట్గా రాకపోతే చెక్ వాటర్ అని చెప్తుంది అనమాట. ఇక్కడ కూడా రెడ్ కలర్ డాట్ వచ్చేస్తుంది. ఇక్కడ సాల్ట్ కనుక అయిపోతే మనకి రీఫిల్ సాల్ట్ అని మనకి ఇక్కడ మళ్ళీ ఇంటిమేషన్ ఇస్తుంది అనమాట, ఇలా రెడ్ కలర్ వచ్చేసి. సో అది మనం చూసుకుంటూ ఉండాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇన్సైడ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, మేము వచ్చేసి ఇక్కడ సెపరేట్గా దీనికోసం ఒక ఇలా కట్టించుకున్నాం అనమాట కబోర్డు, ఎందుకంటే మాకు సింక్కి ఇది ఈజీగా దగ్గరగా ఉంటుంది. సో దట్ సామానం అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా మనం లోపల పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్లా ఒక ర్యాక్ కూడా పెట్టించుకున్నాను నేను, ఈ స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి నేను అన్ని డిటర్జెంట్స్ అన్నీ పెట్టుకుంటాను అనమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు డిష్ వాషర్ ఇన్సైడ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది డిష్ వాషర్ ఇన్సైడ్ అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా మనకి 2 racks ఇస్తారు. ఫస్ట్ ర్యాక్ ఇక్కడ వచ్చేసి మనకి గ్లాసెస్ అవి పెట్టుకోవడానికి హోల్డర్స్ లాగా ఇచ్చారు. ఒకవేళ ఇవి మనకి వద్దు, ఇక్కడ కూడా మనం వేరే పెట్టుకుంటామంటే ఇలా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్లాసెసే కాదు, ప్లేట్స్ని కూడా సెపరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఇలా ప్లేట్స్ పెట్టేసుకోవచ్చు మనం. ఓకే, కింద కూడా చూడండి, కింద ఇవన్నీ ఇలా ఇచ్చారు. ఇవి కూడా మనకు కావాలంటే ఇలాగా పైకి పెట్టుకోవచ్చు, వద్దు అంటే కనుక మనం నీట్గా కూడా కిందకి ఇలాగా పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నాకు ఈ బాస్కెట్ కూడా ఇచ్చారు. ఇందులో వచ్చేసి మనం స్పూన్స్ అట్లాంటివి ఏమైనా సరే పెట్టేసుకుని ఇలాగా ఒక సైడ్కి పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా మనకి అవి కూడా వాష్ అయి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, కింద కూడా మళ్ళీ ఇంకొక ఇక్కడ ఇచ్చారు. ఇది నేను మీకు ఇది తీసి చూపిస్తాను. ఇది ఇలాగ మనం మూవ్ చేసేసుకోవచ్చు కావాలంటే. కింద మనకి వీల్స్ ఉన్నాయి, ఇది మనం ఇలా బయటికి లాక్కోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా మనం ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా లోపలికి పెట్టి ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, లోపల ఆ లోపలది నేను మీకు దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను.
ఈ కిందన చూడండి ఇట్లాగా ఉందన్నమాట మనకి ఇది కూడా ఏంటంటే పైన పెడతాం కదా ఆ సామాన్యం ఏమి కింద తగలకుండా ఉండాలంటే ఇదన్నమాట కింద దీనికి తగలకుండా మనం చూసుకోవాలి ఇంక ఇది వచ్చేసి మనకి సింక్ లాగా యూస్ అవుతుందన్నమాట డస్ట్ ఏమైనా ఉంటే గనుక ఇందులోకి మనకి ఫిల్టర్ వచ్చేస్తుంది ఇది మనం ఎట్లా తీయాలో మీకు చూపిస్తాను చూడండి ఇట్లా తీసుకోవాలి దీనికి ఇప్పుడు మనకి చూడండి కొంచెం డస్ట్ లాగా ఉందన్నమాట ఎందుకంటే ఒక వాష్ చేసింది నాకు దీనికి ముందు కొంచెం డస్ట్ లాగా ఉంది ఇది మనం వీక్ కి ఒక 2 టైమ్స్ అట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట నెక్స్ట్ దీని మళ్ళీ మనం ఇట్లాగే పెట్టి ఈ ఆరో దీనికి స్ట్రైట్ గా ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలి ఇలాగా మనకి ఏదైనా ఫుడ్ గార్బేజ్ వేస్టెస్ ఏమైనా ఉంటే కూడా అదంతా వచ్చేసి నేను కావాలని క్లీన్ చేయలేదు మీకు అది కూడా చూపిద్దాం అనేసి నెక్స్ట్ అక్కడ వచ్చేసి మనకి సాల్ట్ వేసుకునేదన్నమాట అది ఓపెన్ చేసి మనం అందులో సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ డైలీ యూస్ చేయవలసిన అవసరం లేదు ఓన్లీ మంత్ కి ఒకసారి వేస్తే ఒక 1 కేజీ ప్యాకెట్ కొనుక్కుంటే 2 మంత్స్ వచ్చేస్తుందన్నమాట నేను డైలీ 2 టైమ్స్ డిష్ వాషర్ యూస్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మనం డిష్ వాషర్ డిటర్జెంట్ వేసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఇది ఓపెన్ చేసి ఇందులో మనం రిన్సైడ్ వేసుకోవచ్చు రిన్సైడ్ అసలు మనం వేసుకోవాల్సిన అవసరం లేదు మనకు కానీ స్పార్కిల్ వైట్ కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు యాక్చువల్లీ నేనైతే ఇది వీక్లీ వన్స్ అట్లా ఎప్పుడైనా కావాలంటే యూజ్ చేస్తాను లేదంటే డిటర్జెంట్ వల్లే మనకి స్పార్కిలింగ్ వైట్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఇందులో మనం డిటర్జెంట్ వేసుకుందాం ఇక్కడ చూడండి నాకు డిటర్జెంట్ అని నేను ఇలాగా రాసి పెట్టేసుకున్నాను డిటర్జెంట్ అని చెప్పేసి ఇప్పుడు ఇందులో మనం ఈ డిటర్జెంట్ ని వేసుకుందాం ఓకే ఇంకా సరిపోతుంది ఇలాగా కంప్లీట్ గా ఫిల్ అయిపోయిన తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఇప్పుడు రిన్సైడ్ కూడా వేసేసుకుందాము ఎక్కువ అవసరం లేదు కొంచెం రిన్సైడ్ మనం ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా ఓకే ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా అప్పుడు లోపల గిన్నెలు ఎట్లా పెట్టాలో నేను మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు నేను మీకు ఇందులో గిన్నెలు పెట్టుకోవడం చూపిస్తాను ఫస్ట్ ఈ ర్యాక్ ఇట్లాగా మనం బయటకు తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి కేక్ తిన్న ప్లేట్స్ అవి ఇవి పెట్టేస్తున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్లాసెస్ కూడా ఇక్కడ నేను పెట్టేసుకుంటాను అన్నమాట నేను ఈ కింద వచ్చేసి ఇలాగా పాల గిన్నెలు అవి ఉన్నాయి కదా అవి ఇట్లాగా పెట్టేసుకుంటున్నాను అలాగే రైస్ కుక్ చేసిన పెద్ద పెద్ద రైస్ కూడా ఇట్లాగా పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ కూడా ఇంకొకటి మిల్క్ దుంది పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఒకసారి అన్ని పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలన్నమాట ఓకే క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఆల్రెడీ స్విచ్ చేసి ఉంది ఇక్కడ ఆన్ పెట్టుకున్నాం ఆన్ పెట్టుకోగానే ఇక్కడ మనకి ఇంటెన్సివ్ కడాయి అని చూపిస్తుంది నాకు ఇంటెన్సివ్ కడాయి వద్దు ఇప్పుడు ఆటోలో పెట్టుకొని నేను ఎక్స్ట్రా డ్రైలో పెట్టుకొని దీన్ని స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ రీఫిల్ రిన్సైడ్ అంది ఆల్రెడీ మనం రీఫిల్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏమి మనకి డాట్ చూపించట్లేదు ఓకే 1 hour 40 minutes తర్వాత నేను మీకు ఇది ఎట్లా క్లీన్ చేసిందో అప్పుడు చూపిస్తాను ఈ లోపల మీకు ఇంతకు ముందు నేను ఒక వీడియో తీసాను ఇంతకు ముందు నేను పెట్టిన పాత్రలన్నీ ఎట్లాగా క్లీన్ చేసేసిందని సో అది ఆ వీడియో ఒకసారి చూద్దాం ఓకే నేను మీకు ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ అయిపోయిన వెజల్స్ చూపించిపోతున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇవి ఆల్రెడీ క్లీన్ అయిపోయినవి చూడండి ఇక్కడ నాకు ఏమి కూడా అసలు ఏమి డౌట్ అట్లా ఏమీ లేదు చూడండి అన్నీ కూడా నీట్గా క్లీన్ అయి వచ్చేసాయి మనకి నెక్స్ట్ ఇంకా చూద్దాం చూడండి డ్రై కంప్లీట్లీ డ్రై అయిపోయినాయి అలాగే నీట్గా కూడా క్లీన్ అయిపోయినాయి మనకి ఇంకా చూపిస్తాను చూడండి కంప్లీట్గా ఇవన్నీ కూడా వాష్ చేస్తుంది డిష్ వాషర్ అలాగే ఇక్కడ నేను ఒక గ్లాస్ కప్ పెట్టాను చూడండి ఓకే కంప్లీట్గా ఇది కూడా వాష్ చేస్తుంది నీట్గా చూడండి అలాగే ఇక్కడ మీరు పెద్ద కడాయి కూడా చూడొచ్చు ఈ కడాయి కూడా చూడండి నీట్గా మనకి డ్రై చేసేసింది నీట్గా వాష్ చేసి ఇచ్చింది ఓకే నేను అలాగే ఇక్కడ ప్లాస్టిక్ కూడా పెట్టేశాను ఇవి కూడా నీట్గా వాష్ అయ్యి వచ్చేసాయి అన్నమాట ఓకే
ओके इक्कड़ ओनली सिरेमिक प्लेट्स फर्स्ट पेट्टानु चूडंडी सिरेमिक प्लेट्स कूडा मनकि इंत नीट गा क्लीन चेसि इच्चेस्तुन्नानमाट चूडंडी सिरेमिक प्लेट्स ओके इदोचेसी ना डिश वाशिंग रैक अन्नमाट इक्कडोचेसी नेनु अन्नी स्प्रेस कोलिन लाइजोल अलागे कार्पेट स्प्रेस अन्नी पेट्टुकुंटा इक्किंदोचेसी नेनु ना डिश वाशर डिटर्जेंट अलागे डिश वाशर साल्ट अन्नी ना रास पेट्टेसुकुन्नानु अलागे इक्कडोचेसी रिन्सेड इवन्नी कूडा किंदला पेट्टेसुकुन्नानु ఈ లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను అలాగే ఇక్కడ మేము రిన్స్ ఐడ్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం అన్నమాట ఇది మేము ఓన్లీ డిష్ వాషర్ కోసమని స్పెషల్ గా డిజైన్ చేపిచి కట్టించుకున్నాము ఇక్కడే నేను ఈ సైడ్ వచ్చేసి వాటర్ కనెక్షన్ కూడా సింక్ దగ్గర నుంచి లాగ్పించి తీసుకున్నాను సో ఈ బాక్స్ స్పెషల్ గా దీని కోసం ఇదేం ఇన్ బిల్ట్ మేము చేపించలేదు జస్ట్ నార్మల్ గా ఈ బాక్స్ పెట్టుకుంటే ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా ఫ్యూచర్ లో వేరే తీసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము ఇట్లాగా పెట్టుకున్నాం అన్నమాట ओके मरी इपू डिश वाशर चूसर ऐक्चुअली अंदे मन की डिश वाशर डिटर्जेंट कास्ट 220 रूपीस अन्ट अलगे रिन्सेड कास्ट 150 रूपीस अलग साल्ट कास्ट 100 रूपीस साल्ट 2 months डिटर्जेंट आलमोस्ट 1.5 मंथ अट्ला नेक्स्ट रिन्सेड अंटारा रिन्सेड 2 months की अट्ला वाड़ता है एक्वा 2 months टू 3 months सो टोटल चूस्ते चला लेस अमाउंट 500 तक अमाउंट मंथ की चूसक मन 300 लपे मत मन की कंप्लीट सरपोन सो नैन ओनली डिश वाशर यूज डेली 2 times यूज डिश वाशर चला नीट पर्फेक्ट वर्क पड़ती डिश वाशर सो मन नेक्स्ट अयन तरवा उ गिंडल नीनोसारी फोटो रूप में चूपा ఇవన్నీ డిష్ వాషర్ క్లీన్ చేసిన వెజిల్స్ అన్నమాట డిష్ వాషర్ వల్ల మనకి టైం మనీ అలాగే ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది మంత్ కూడా ఎక్కువగా మనీ అవ్వవు సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ